press the bell icon on YouTube app and never miss another update. నీలో నాకు నచ్చేది ఇదే. ఏంటో చిన్న అబద్ధానికి ఎంత సంతోషపడిపోతున్నావు? నువ్వు నాకు కాల్ చేద్దాం అనుకున్నావా? ఈవినింగ్ ఇంటికి డిన్నర్ కి పిలుద్దామని. డిన్నర్ కా? మనం కలిసి నిన్నేళ్లలో ఏంటో మకేష్ ప్రియ బర్త్డే. ప్రియ అంటే మీ అక్క వాళ్ళ పాపు కదా? చిచ్చి కాదు, తను పప్పి. మరి ప్రియ అంటే? మా పప్పి ఎత్తుకు తిరుగుతుంది కుక్క పిల్ల, తను ప్రియ అంటే. లాస్ట్ టైం నాని నామకరణ ఫంక్షన్ కే కదా నిన్ను పిలిచాను, ఎందుకు రాలేదు నువ్వు? ఆ టైంలో మా ఇంట్లో పిల్లి పెద్ద మనిషి అయింది, చాపలు కూర్చోపెట్టేసరికి లేట్ అవుతుంది కదా, అందుకు రాలేదన్నమాట. యూ జోకా? మరేమో, ఈరోజు ఇన్ని ఫంక్షన్ లో నాన్న నీకు పరిచయం చేస్తాను. నో టైం చూసి మన పల్లి విషయం లవ్ మ్యాటర్ నాన్నతో చెప్పేసే. ఇప్పుడే కాదు, ఎప్పుడు అవసరం లేదు. ఈవినింగ్ వచ్చి బాగా మెక్కి వెళ్ళిపో. ఏ యామిని, ఆగమ్మా. ఎవరికి ఫోను? మీ నాన్నగా? కాదు, మా కజిన్ వెంకటేష్. మొన్న నాకు ప్రపోజ్ చేశాడు, నువ్వున్నావని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. నువ్వు అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకు, నా ప్రాబ్లం అర్థం చేసుకో. లేకపోతే ఏంటి, పెళ్లి పెళ్లి అన్నప్పుడల్లా ఏవో కథలు చెప్తూ ఉంటున్నావు. అసలు నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకుందా? పా, ప్రతి కవిత కోసం పవన్ కళ్యాణ్ ఎంత ఆరాటపడుతున్నాడు, నేను పెళ్లి చేసుకోవడం నేను అంత ఆరాటపడుతున్నాను. నీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి ఇప్పుడు, కానీ నా ప్రాబ్లం నీకు అర్థం కాదు. ఆదినారాయణ, సూర్యకాంతం, మా అమ్మ నాన్న విడిపోయి 23 సంవత్సరాలు అయింది. వాళ్ళిద్దరిని కలపాలని నేను మా మావయ్య ఎంత ట్రై చేస్తున్నావు నీకు తెలీదు. మా మావ అయితే పెళ్లి చేసుకోవడం కూడా మర్చిపోయి తెలుసా? అలా ఎలా మర్చిపోయారు? తనంతే అదో టైప్. నా దగ్గర అప్పు తీసుకొని ఇక్కడ వచ్చి తొంగుంటావా? ఎవడరా నువ్వు మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నావు? ఒరే, ఇది పబ్లిక్ పార్క్ రా. సార్ సార్, మా ఇల్లు ఎవరు తప్పేశారు సార్? ఒరే, నువ్వు ఆస్కార్ కోసం ట్రై చేస్తున్నావో నా అప్పు ఎగ్గొడానికి ట్రై చేస్తున్నావో నాకు తెలియట్లేదురా. సారీ సార్, నాకు కొంచెం గుర్తుండదు. ఇందుకే మీ పేరేంటి సార్? రే పిచ్చనా కొడక. రే పిచ్చనా కొడక అండి. బాగుంది సార్. రే అంటే మీ ఇంటి పేరా అండి? బాధపడకండి సార్, కష్టాలన్నీ మనుషులకే వస్తాయి. ఏరా,
అసలు ఏం గుర్తుండవా? లేదండి, మూడు విషయాలు మాత్రం ఎప్పుడూ గుర్తుంటాయి. ఏంట్రా అవి? ఒకటి, మా అక్క బావ విడిపోయారు, వాళ్ళు ఎలాగైనా కలపాలి. మోడీ గారు 1000 నోట్లు 500 నోట్లు రద్దు చేశారు కదా, అవి ఎలాగైనా మార్చాలి. మరి మూడోది? మా అక్క బావాలు విడిపోయారు, వాళ్ళు ఎలాగైనా కలపాలి. అది ఆల్రెడీ చెప్పేశావు కదరా. ఇది చెప్పానా? మర్చిపోయాను సార్. మూడు చెప్తాను అన్నావు, 2 చెప్పావు. అప్పుడే ఒకటి మర్చిపోయాంట్రా. చాలా రకాల జబ్బులు చూశానరా, ఇదేం జబ్బురా? వింత జబ్బు. నీకు ధనవరా బాబు, నీ దగ్గర డబ్బులు అడగను. నాకు డబ్బులు వద్దు, డబ్బులు వద్దు, డబ్బులు వద్దు, డబ్బులు వద్దు. అప్పారావు గారు 30,000 అప్పు కూడా క్లియర్. అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి? అందరిలాగే కామన్ ఈగో ప్రాబ్లమ్స్. విడిపోయారు, విడిపోయిన దగ్గర నుంచి మా అమ్మ మహిళా మండల అధ్యక్షురాలుగా మారిపోయింది. ఆడవాళ్ళకి చిన్న అన్యాయం జరిగినా తట్టుకోలేదు, అందరికీ అండగా నిలుస్తుంది. మీ ఇంట్లో రాముడు సీత బొమ్మ ఉంటుందా? ఉంటుంది. మా ఇంట్లో మాత్రం సీత బొమ్మ మాత్రమే ఉంటుంది. శ్రీరామనవమి రోజు కూడా సీత విగ్రహానికి పూజలు చేస్తాం. అంతెందుకు? ఆడదోమలు చచ్చిపోతే ఆయన అలౌట్ కూడా వాడట్లేదు తెలుసా మేము. అసలు మా అమ్మ దయానందం కాదు, దయానంద్. ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారు ఎవరమ్మ మీరు? ఓహో, అభిమాన అభిమానమ్మా. ఆయన ఏమన్నాడు? రానన్నాడు. ఆయన జానుడికి ఏమన్యాయం చేసిందిరా? ఆయన కష్టాలు పెడుతున్నావు. జానునా? జానునేరా? ఆస్ట్రేలియా కోతిలా ఏంటా చూపు? ప్రేమించినాడు, పెళ్లి చేసుకున్నవాడు, పెళ్లి చేసుకున్నాక ప్రేమిస్తున్నాడు. మామగారు ఇంతమంది మగవాళ్ళు కలిసి ఒక్క ఆడదాన్ని ఏడిపిస్తారా? అడిగేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? ఓ, ఆధార్ కార్డు లో వాళ్ళది అన్న సీరియల్ గురించి మాట్లాడుతున్నారా? క్రేజీ ఫ్యాన్స్, క్రేజీ ఫ్యాన్స్. అది సీరియల్ అమ్మా, ఇలా ఒక ఆడదాన్ని ఏడిపిస్తే గానీ ఈ ఆడాలంతా చూడనమ్మా. ఎవడా నీకు చెప్పింది? అది ఇంతకు ముందు. ఇప్పుడు మేమందరం అమలక్కల చెంచక్క గ్రూప్ అని ఒకటి పెట్టుకున్నాం, దానికి నేనే అడ్మిన్. దాని ద్వారా ఆడవాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. సమాజంలోనే కాదు, సీరియల్ లో కూడా ఆడవాళ్ళు ఏర్పిస్తే మేము ఊరుకో. నీకు నచ్చితే చూడు, లేకపోతే ఛానల్ మార్చేసి ఏ యానిమల్ ఛానల్ చూడు, నీకే ప్రాబ్లం ఉండదు. మీ ఆడవాళ్ళ జోలికి కానీ నీ జోలికి కానీ నీకు రాదు తల్లి, వెళ్ళిపోతాను తల్లి. నేను ఇచ్చిపెట్టే నాతో పెట్టుకుంటావా? వామ్మో, ఇంకా మీ నాన్న ఎలాంటి వారు? మా నాన్న విడిపోయిన తర్వాత మా నాన్న పచ్చి తాగుబోతే అయిపోయాడు. మా కాళ్ళందరూ చుట్టూ చేరి పెళ్లి చేసుకోద్దు నాశనం అయిపోతారు, పెళ్లి చేసుకోద్దు నాశనం అయిపోతారు అని చెప్తూ తిరుగుతున్నాడు. వివాహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. వివాహం నాటకమన్న, కాపురం భూటకమన్న, సమస్తం నాశనమన్న పెళ్లి రోజుతో. ఇల్లేమో ఇరకటమంట, పెళ్ళామే మరకటమంట, బ్రతుకంత చింత చిల్లి ముంత ఒక్క మూడు ముళ్ళతో. వివాహాలే నశించాలి.
చూడమ్ని, నా పెళ్ళికి కనుక వీళ్ళిద్దరు కలవకపోతే ఇంకెప్పటికీ కలవరు. అందుకనే ఈ పెళ్లి అడవుల్లోనే వాళ్ళిద్దరిని కలుపుదాం అనుకుంటున్నాను. అందుకనే నాకు కొంచెం టైం ఇవి ప్లీజ్. వాళ్ళిద్దరిని కలిపి మనం పెళ్లి చేసుకుందాం, ఓకేనా? వాళ్ళిద్దరిని నేను కలుపుతాను, నువ్వు పెళ్ళికి రెడీ అయిపో. వాళ్ళు ఏం కావట్లేదు, నువ్వు వచ్చే పీక్తో ఎలా ఇప్పటి నుంచి చూడండి నా పర్ఫార్మెన్స్.